అందరికీ నమస్కారం. అమావాస్య రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు నా వీడియోను మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమావాస్య రోజు చేసిన పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే దరిద్ర దేవతని ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించగలుగుతారు. ముఖ్యంగా అమావాస్య రోజు చేయాల్సిన చేయకూడని పనుల గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే, సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రమే. అందుకే అమావాస్య రోజు తలస్నానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు. అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి పలహారం తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఆ ఇంట్లో శుభ ఫలితాలు ఉంటాయి. పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు, గుమ్మడికాయ దానంగా ఇవ్వవచ్చు. అమావాస్య రోజు జుట్టు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం, గోళ్ళు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు. అమావాస్య రోజు తలకి నూనె అస్సలు రాసుకోరాదు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం, పితృదేవతలను తలుచుకొని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు కొత్త పనులు, శుభకార్యాలు చేయరాదు. కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదు. అమావాస్య రోజు పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం విశేషం. లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం. అమావాస్య రోజు మాంసాన్ని కొని తినడం కూడా అశుభం. అమావాస్య రోజు ఎలాంటి మాంసాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ముఖ్యంగా అమావాస్య సమయంలో గోధుమలను కొనుగోలు చేయకూడదు. గోధుమలను కొనుగోలు చేస్తే మీపై చెడు ప్రభావం చూపిస్తుందని పండితులు అంటున్నారు. ఈ రోజున నూనెను దానం చేయడం మంచిది. ఇది శనితో అనుసంధానించబడి ఉంటుంది. మీ జీవితంలో శని దోషాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.